జిల్లా పుంగనూరులో తారు రోడ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చిత్రపటానికి పలువురు దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారన్నారు. పుంగనూరు పట్టణం మరో బెంగళూరుగా మారిందని, తయారైందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కరపత్రాలు పంపించారు. ఈసారి మన పుంగనూరుకి ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది మంత్రులు వచ్చారు. సుతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఈ 70 సంవత్సరాలు జరగలేదు. ఎందుకంటే గతంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల పుంగనూరు చాలా కుంటుపడిపోయింది. ఈరోజు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంత్రివర్యులైన 4 సంవత్సరాల్లో మన ఫైనాన్స్ స్పీకర్ మిథున్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత పుంగనూరు దశ దిశ మార్చిన నాయకులు మన నాయకులు. ఈరోజు చూస్తే మీరు ఎంపీ రోడ్డు విస్తరణ భాగంగా కోట్లాది రూపాయలు విడుదల చేసి నిధులు తీసుకొని వచ్చి ఈ రోడ్లు మార్చడం జరిగింది. గతంలో ఎంతో మంది మీరు మొన్నే చూస్తుంటారు, పుంగనూరు దశ మార్చిన నాయకులను మన రాబోయే కాలంలో గుర్తు పెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో మనం ఎన్నో కోరికలు కొడతాం మన అభివృద్ధికి, కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు అడిగేది ఒకే ఒక ఓటు. ఆ ఓటును మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి మరియు మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి ముద్రించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాబోయే కాలం పుంగనూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఎంతో